ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. నిజంగా ఇక్కడ అలాంటిది జరుగుతుందా లేదా అనేది తెలుసుకుని మాట్లాడవలసిన అవసరం ఉంది. ఇక్కడ వాలంటీర్స్ 265,000 వాలంటీర్స్ మన రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళలో 80% మహిళలే ఉన్నారు. ఎక్కడైనా ఒక మహిళ ఇంకో మహిళని ఈ విధంగా అక్రమ రవాణాకి పాల్పడడానికి ఒప్పుకుంటారా, ఒప్పుకోవడానికి ముందు ఒప్పుకుంటారా అనే ప్రశ్నకు ముందు ఒప్పుకుంటారు అనేది వాళ్ళ వైపు నుండి వస్తే వీళ్ళకి ఇంకా వివరంగా చెప్పాలనుకుంటున్నాను. ఒక వాలంటీర్ ఒక క్లస్టర్ లో పనిచేస్తారు. ఒక క్లస్టర్ అంటే 50 గృహాలకు సంబంధించి ఒక వాలంటీర్ ఉంది. ఆ 50 గృహాలలో ఉన్న వాళ్ళని ఒక వాలంటీర్ గా నియమించడం జరిగింది. ఎక్కడ ఈ 50 గృహాలలో వేరే చోట నుండి తీసుకొచ్చి పెట్టలేదండి. ఒక క్లస్టర్ లో 50 గృహాలు ఉంటే ఆ 50 గృహాలలో ఉన్న ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో ఒక వాలంటీర్ గా నియమించడం జరిగింది. అంటే అందులో సగము కుటుంబాలో లేకపోతే కొంతమంది వాళ్ళ బంధువులో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళు అయి ఉంటారు. ఈ 4 సంవత్సరాల కాలంలో ఈ వాలంటీర్స్ ఆ క్లస్టర్ లో అంటే ఆ 50 గృహాలని కొన్ని 100ల సార్లు సందర్శించుంటారు. సందర్శించిన సందర్భాలు ఏ సందర్భాలు అవి, ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు కొంతమందికి జ్వరాలు వచ్చినాయా అని సర్వే చేయడం జరిగింది. ఎవరికైనా కరోనా వస్తే వాళ్ళని తీసుకెళ్లి క్వారంటైన్ సెంటర్ లో పెట్టడం జరిగింది. ఇలా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేసిన వాళ్ళని ఈ రోజున ఈ విధంగా తప్పుపట్టి మాట్లాడడం అనేది చాలా దారుణం.